हाय फ्रेंड्स, ना पेर दिनेश, मेरे चुनाव डीटेक् तेलुगु। फ्रेंड्स, वीडियो मैं चूडबोना एंड्राइड की संबंधी टॉप 5 ट्रिक्स एंड टिप्स चूडबोना। सो ई ट्रिक्स वच्चेसी खच्चितंगा तेलियदनी नेनु अनुकुंटुन्नानु। ओकवेळ वीडियो चूसी एंडिंग तर्वात ई ट्रिक्स एंड टिप्स कन्ना नाकु मुंदुगा मीकु तेलिसिनट्लयिते सो कमेंट चेयंडि एंतमंदि तेलुसु अनेदि नेनु कूडा तेलुसुकुंटानु। सो ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయిన వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని అందులో ఆల్ ఉంటుంది నాకు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడైనా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా చూడొచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడబోయే ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే, వాట్సాప్లో మీకు గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్స్ మెయింటైన్ చేస్తుంటారు కదా. సో ఆ గ్రూప్ పేరు అనేది ఎవరికి కనబడకుండా హైడ్ చేయడం ఎలా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో దీనికి ఒక చిన్న యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ యాప్ పేరు ఏంటంటే మాస్క్ మెసేజ్ ఫర్ వాట్సాప్ అనేసి ఒక యాప్ ఇది. ఈ యాప్ లింక్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో వేస్తాను. సో మీరు జస్ట్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయగానే ఇలా చూపిస్తుంది. సో దీంట్లో వచ్చేసి మీకు క్యారెక్టర్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్ ఎనబుల్ చేసుకొని కింద మీకు ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, 10 కావాలన్నా 20 కావాలన్నా అనేసి చూపిస్తుంది. సో నేను 10 చూస్ చేసుకున్నాను. చూస్ చేసేసుకున్న తర్వాత కింద సేవ్ అనేసి ఉంది కదా లెఫ్ట్ సైడ్, సో దాన్ని సేవ్ కొట్టని డైరెక్ట్గా మీకు వాట్సాప్లోకి అనేది తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిపోయిన తర్వాత మీరు ఎవరికైనా ఒకరికి ఈ మెసేజ్ అనేది పంపించండి. అంటే ఇది బోల్ట్ మెసేజ్ అనమాట, ఏం ఉండదు, ఓన్లీ స్పేస్ మాత్రమే ఉంటుంది. సెండ్ చేసేసారంటే వెళ్ళిపోతుంది. సో ఈ మెసేజ్ పంపించేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ యాప్తో మనకు అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే మాస్క్ యాప్ ఇప్పుడు నేను డౌన్లోడ్ చేశానో ఈ యాప్ మనకి అవసరం లేదనమాట. దీన్ని ఇన్స్టాల్ చేసేసేయండి. మనకి అక్కడ పంపించిన ఆ మెసేజ్ ఒకటి ఉంటే చాలు, ఇంక ఇది అవసరం లేదు. నేను అన్ఇన్స్టాల్ చేసేసాను, ఇప్పుడు వాట్సాప్లోకి వెళ్తాను. నువ్వు ఏదైతే ఇప్పుడు మీరు ఒక ఖాళీ ఎంటీ మెసేజ్ అనేది పంపించుంటారు కదా, సో దాన్ని ఫస్ట్ మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏ గ్రూప్కి అయితే పేరు కనబడకుండా హైడ్ చేయాలనుకుంటారో ఆ గ్రూప్ ఓపెన్ చేసుకొని, సో పైన కానీ ఆ ప్రొఫైల్ దగ్గర కానీ ట్యాప్ చేశారంటే మీకు ఇలా చూపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి మీరు పెన్సిల్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అక్కడ ఏదైతే ఉందో ఆ నేమ్ తీసేసి మీరు అక్కడ కాపీ చేసిన మెసేజ్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి ఓకే చేసేసేయండి. మీకు ఇక్కడ ఓకే చేయగానే సో ఇక్కడ చూసారంటే ఆ నేమ్ అనేది హైడ్ అయిపోతుంది అన్నమాట, కనబడదు ఎవరికి. ఎవరైనా చూసే వాళ్ళకి కూడా కొంచెం షాకింగ్గా ఉంటుంది. ఈ వీడియోలో చూడబోయే సెకండ్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే, మీ మొబైల్లో సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి. దాంట్లో వచ్చి మోర్ సెట్టింగ్స్ లేదంటే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేసి ఉంటుంది. అందులో మీరు కొంచెం రోల్ చేశారంటే యాక్సెసిబిలిటీ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, యాక్సెసిబిలిటీ అనేసి. సో నాకైతే డైరెక్ట్గా ఉంది, మీకైతే ఇప్పుడు నేను చెప్పిన మోర్ సెట్టింగ్స్ లేదంటే అడ్వాన్స్ సెట్టింగ్స్లలో ఉంటుంది అనమాట. ఇది ఈ ఆప్షన్ని ఎంచుకోండి. దాన్ని ఓపెన్ చేయగానే మీకు ఏం చేస్తుందంటే కొంచెం రోల్ చేయాలన్నమాట. మీరు కొంచెం రోల్ చేయగానే మీకు ఇక్కడ సెలెక్టెడ్ టు స్పీక్ అని ఉంది కదా, సో ఆ ఆప్షన్ని ఓపెన్ చేసుకొని పైన ఆ డాట్ని కానీ ఎనబల్ చేసి ఇక్కడ కింద ఓకే అడుగుతుంది. ఓకే చేశారంటే ఇప్పుడు ఇది ఎందుకు అనేది నేను చెప్పలేదు కదా. సో మీకు ఎవరైనా మెసేజ్ పంపి ఇక్కడ కింద మెసేజ్ గుర్తుంది కదా, సో దాన్ని ట్యాప్ చేయండి, చెప్తాను మీకు ఎందుకని. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఒక పారాగ్రాఫ్ని పట్టుకొని వదిలేశారంటే ఇప్పుడు చూడండి నేను వదిలేస్తాను. సో అది ఏం చెప్తుందో చూడండి ఒకసారి. ఆ పారాగ్రాఫ్ని అనేది అది చదివి చెప్పేస్తుంది మీకు. సో వాట్సాప్లో కానివ్వండి లేదా మీకు ఏదైనా ఒక బ్రౌజర్లో వెబ్సైట్ కానీ ఏదైనా ఒక లాంగ్లో ఉన్నిందంటే దాన్ని మీరు చదవలేని పరిస్థితుల్లో, సో ఈ ట్రిక్ అనేది మీకు చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. మీకు ఎక్కడి నుంచి కావాలన్నా అక్కడి దాకా దాన్ని ఫుల్గా కాపీ చేసి వదిలేశారంటే, సో అదే మీకు లాంగ్వేజ్, మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే చాలు, ట్రాన్సాక్షన్ చేసేస్తుంది అనమాట. ఇప్పుడు నేను వదులుతాను, మీరు కావాలంటే చూడండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా,
సో ఇదేలాగే మీరు ఏదైనా ఒక గూగుల్ ఇప్పుడు ఏదైనా మీరు వెబ్సైట్లు యూజ్ చేస్తూ ఉంటారు కదా, వాట్సాప్ కానివ్వండి లేదంటే మీరు ఏదైనా క్రోమ్ బ్రౌజర్ అండ్ వేరే వేరే బ్రౌజర్లో ఎక్కువగా ఏదైతే పారాగ్రాఫ్లు ఉన్నాయో అది మీరు చదవలేనప్పుడు ఇది అనేది వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడబోయే ఈ వీడియోలో థర్డ్ ట్రిక్ వచ్చేసి మీరు డయల్ ప్యాడ్ ఆన్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఒక కోడ్ చెప్తాను, సో ఆ కోడ్ వచ్చి ఇప్పుడు ఎంటర్ చేయొద్దు. ఈ కోడ్ ఎందుకంటే మీరు ఒక సెకండ్ హ్యాండ్లో మొబైల్ కొన్నా సరే లేదా మీ మొబైల్ ఎవరికైనా సెకండ్స్లో ఎవరికైనా అమ్మేసినా సరే సో మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ చేసి చేయాలి అనుకుంటే ఈ కోడ్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. అంటే మీరు రీసెట్ చేసి ఇస్తే ఏ విధంగా అయితే మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుందో సో అదేలాగే ఈ కోడ్ ఉపయోగించి కానీ మీరు డయల్ చేసి వదిలేశారంటే మొత్తం ఎరేజ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మాత్రం మీరు దీన్ని ఏం చేయొద్దు, *#7780*# అనేసి ట్యాప్ చేయండి. దాన్ని వచ్చేసి మీరు ఎవరికైనా మీ ఫోన్ సెకండ్స్లో అమ్మాలి లేదంటే ఎవరి ఫోన్ అయినా మీరు కొనుక్కోవాలనుకుంటే ఈ ట్రిక్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట. సో ఎందుకంటే మీ డేటా మొత్తం మళ్ళీ మీరు రీసెట్ చేసి ఇచ్చేదానికన్నా ఇది వచ్చి మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట ఎలా చేస్తే. సో నచ్చితే ఒకసారి యూజ్ చేయండి, ఇప్పుడైతే యూజ్ చేయొద్దు. ఈ వీడియోలో చూడబోయే ఫోర్త్ ట్రిక్ వచ్చేసి ఏదైనా ఒక బ్రౌజర్లో మీరు సెర్చ్ బార్లో రాస్తూ ఉంటారు కదా ఏదైనా కావాలనుకున్నప్పుడు, సో ఈ ట్రిక్ ఒకసారి ఉపయోగించండి. చాలా సింపుల్గా ఉంటుంది, సో చాలా చూడడానికి కూడా కొంచెం లుక్గా ఉంటుంది అన్నమాట. సో నేను డిస్ప్లే పైన ఏమైనా రాశానంటే అది సెర్చ్ బార్లో టైప్ అయిపోతుంది అన్నమాట. సో ఇది ఎలా చేయాలి అనుకుంటే అన్నీ అడిగితే నేను చెప్తాను. చిన్న సెట్టింగ్స్ అనేది దీంతో చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో గూగుల్ అనేది ఓపెన్ చేయండి ఫస్ట్. మీరు ఏ బ్రౌజర్ ఓపెన్ చేసినా సరే అందులో గూగుల్ సెలెక్ట్ చేసుకోండి. అందులో మీరు కింద కానీ చూసినట్లయితే సెట్టింగ్స్ అని ఉంటుంది, సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన సెర్చ్ సెట్టింగ్స్ అని ఉంటుంది దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేయగానే కొంచెం కిందకి రోల్ చేశారంటే హ్యాండ్ రైటింగ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాంతో ఎనబుల్ చేయండి. దాన్ని ఎనబుల్ చేసి కింద సేవ్ అని ఉంటుంది కదా, సో సేవ్ ఓకే చేశారంటే మీకు అనేది ఇక్కడ కింద ఒక ఆప్షన్ కనబడుతుంది బ్లాక్గా, మీరు కావాలంటే చూడొచ్చు. ఇప్పుడు వచ్చి మీరు ఏం రాసినా అది ఓపెన్ రాయదు ఎందుకంటే ఈ ఆప్షన్ ఎనబుల్ చేయాలి. ఎనబుల్ చేస్తాను మీకు చూసారంటే ఓకే అయిపోయింది. పైన ఇప్పుడు నేను డిస్ప్లే పైన రాస్తాను సెర్చ్ బార్లో అనేది నేను రాసిన ఆ హ్యాండ్ రైటింగ్ అనేది అక్కడ వెళ్ళిపోతుంది అన్నమాట ఆ వర్డ్ అనేది. సో హాయ్ అని రాస్తాను వెళ్ళిపోతుంది. ఇప్పుడు దినేష్ అని రాస్తాను ఆ సెర్చ్ బార్లో అనేది ఆ నేమ్ అనేది వెళ్ళి యాడ్ అయిపోతుంది అన్నమాట. సో ఇలాగ మీకు కొంచెం ఈజీగా లుక్గా ఉంటుంది అన్నమాట ఎవరైనా చూస్తే కూడా. సో ఇప్పుడు ఏదైనా మీరు రాంగ్గా టైప్ చేసేసారంటే ఇక్కడ క్యాన్సల్ ఆప్షన్ ఉంది, ఈ క్యాన్సల్ ఆప్షన్ కానీ క్లిక్ చేశారంటే సో క్యాన్సిల్ అయిపోతుంది అన్నమాట. సో కొంచెం మీకు చూడడానికి ఎవరైనా మిమ్మల్ని మీరు యూజ్ చేసేది చూడడానికి కొంచెం యూనిక్గా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడబోయే లాస్ట్ ఫైనల్ ట్రిక్ ట్రిక్ వచ్చేసి మీరు ఏదైనా వెబ్సైట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, సో పర్సనల్ కానివ్వండి బిజినెస్లు కానివ్వండి లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్స్కి కావాల్సిన వెబ్సైట్లు కానీ మీరు యూజ్ చేస్తూ ఉన్నారంటే సో దానికి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. పైన 3 డాట్స్ ఉంటాయి, సో ఆ 3 డాట్స్ ఓపెన్ చేసుకున్నాక కింద చూసారంటే సెట్టింగ్స్ అని ఉంటుంది, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లో వచ్చేసి మీకు కింద రోల్ చేశారంటే ప్రైవసీ అని ఉంటుంది, ప్రైవసీ ఓపెన్ చేయండి. సో ఇది ఎందుకంటే మీ యొక్క వెబ్సైట్కి ఒక 50% లాక్ అనేది వేయొచ్చు అన్నమాట. సో ఇందులో మీకు ఆ 2 ఆప్షన్లు ఎనబుల్లో ఉన్నాయా లేదా అని చూడండి, ఒకవేళ లేదనుకుంటే ఎనబుల్ చేయండి, సో ఒకవేళ ఉంటే అలాగే వదిలేసేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దాని కిందనే చూసారంటే డూ నాట్ ట్రాక్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, డూ నాట్ ట్రాక్ దాన్ని ఎనబుల్ చేసుకొని ఓకే చేసేయండి. సో మీరు కానీ బ్లాక్ వచ్చేసారంటే సైడ్ సెట్టింగ్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, సైడ్ సెట్టింగ్స్లో వచ్చేసి పైన కుకీస్ అని ఉంటుంది, ఆ కుకీస్ ఓపెన్ చేయండి. ఆ కుకీస్ ఓపెన్ చేయగానే మీకు థ్రాడ్ ఒకటి థ్రాడ్లో మూడో ఆప్షను బ్లాక్ థ్రాడ్ పాట్ కుకీస్ అని ఉంటుంది అన్నమాట. సో దానికని ఎనబుల్ చేసుకునేసారంటే మీకు వచ్చేసి
ఏ హ్యాకర్స్ కానీ మీ వెబ్సైట్ని హ్యాక్ చేయడానికి వీలు కాదు. ఒక 50% అనేది సురక్షితంగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదే టాప్ 500 ట్రిక్స్ అనేది. సో ఈ ట్రిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే మంచి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.